ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం శంకరపల్లి నియరెస్ట్లో మనం ఏదైతే ఒక మండువా ఇంటి నిర్మాణానికి సంబంధించి మనం ఒక కన్స్ట్రక్షన్ 2001లో ఏదైతే మొదలు పెట్టామో ప్రస్తుతం ఎలా ఉంది అనేది ఒక్కసారి ఇక్కడ చూడండి. మీరు ఇదంతా కూడా చూస్తే ఒక లుక్ అనేది మనకు ఇప్పుడు మీకు కనబడుతుంది. సో కంప్లీట్గా ఒక ఫ్రంట్ ఎలివేషన్ ఎలా వచ్చింది, దాని తర్వాత మనం లోపల కూడా చూస్తే ఆ డోర్ విత్ 2 విండోస్ ఎలా వచ్చింది అనేది మీరు గమనించవచ్చు. అసలు ఈ కాలానికి ఎవరైనా ఒక మంచి ఇంటి నిర్మాణం చేసుకుందాము అని అనుకుంటున్నారా? ఆలోచన చేయండి. ప్రస్తుతము చాలామంది కూడా ఒక ఉరుకుల పరుగుల జీవితంలో ఏదో మాకు ఒక ఇల్లు ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ తప్ప ఒక ప్రశాంతవంతమైన వాతావరణంలో మేము ఉండాలి, ఒక మంచి ఇంటి నిర్మాణం చేసుకోవాలి, ఇల్లు అంటే ప్రస్తుత కాలం మాకు 100 గజాలు దొరికిందండి, మేము డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నాం, 2 బిల్డింగ్లు 2 ఫ్లోర్స్ కట్టుకున్నాం, 3 ఫ్లోర్స్ కట్టుకున్నాం, మేము కిరాయిలకు ఇచ్చుకుంటామని మాట్లాడుతున్నాం. కానీ మన ఫ్యామిలీస్ ప్రశాంతంగా ఆరోగ్యవంతంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఇలాంటి జీవితం ఉందా అంటే నిజంగా లేదనే చెప్పాలి. అలాంటి జీవితం కోసం ప్రతి శనివారము లేకపోతే ఆదివారము ఈ హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో మనకు ఇట్లాంటి మండువా హౌసెస్ ఫామ్ హౌస్ల రూపంలో తయారయ్యి వారానికి ఒకసారి లేదంటే ఒక 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఒక వీకెండ్గా మనం వెళ్దాము, అక్కడ ఎంజాయ్ చేద్దాము, అక్కడ ఒక రకమైన ఫీల్ని తీసుకుందాము అనే ఒక కాన్సెప్ట్లో అందరు వెళ్తున్నారు. మరి అలాంటి ఫీల్ 6 నెలలకు ఒకసారి సరిపోతుందా, 1 ఇయర్కి సరిపోతుందా? నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిగా హరివాస్తు ఎపిసోడ్స్ మొదలు పెట్టడం జరిగిందో ఆ క్షణం నుంచి నేను చెప్పే కాన్సెప్ట్ అందరికి ఒకటే, ఒక ఇంటి నిర్మాణం చేసిన తర్వాత ఆ ఇంట్లో మీరుంటే అబ్బా ఈ ఇల్లు ఎంత బాగుంది, ఇలాంటి ప్రశాంతవంతమైన ఒక ఇంటి నిర్మాణం మనం చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ చాలామందికి కూడా లేదు. మరి ఇలాంటి మండువా లోగిలి ఇండ్లు కానీ లేదంటే ఆ సెంటర్ ఓపెనింగ్ కాకుండా కూడా మనం పెంకుటిల్లు మోడల్లో కూడా కట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి నిజంగా ఈ కాలంలో కట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ ఇంజనీరింగ్ రంగంలోకి కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అయిపోయింది, ఇలాంటి ఇండ్లు ఎలా కడతారు అనే వాళ్ళు మొత్తం కాంక్రీట్ జంగల్ చేసేసారు, దానివల్ల భూమి మొత్తం నాశనం అవుతుంది. ఇది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. సో అసలు మండువా ఇంటికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి అనేది మనం గమనించాలి. సో ఈయన భీమవరంకి నియరెస్ట్, మీ ఊరి పేరు చెప్పండి. ఆకివీడు. ఆకివీడు. సో ఈయన వచ్చేసేసి స్పెషల్గా మండువా ఇంటికి సంబంధించిన డిజైన్స్ చేయడంలోనే ప్రత్యేకంగా ఉంటారన్నమాట ఇటు వచ్చేసేయండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో ఇలాంటి హౌజెస్ ఆల్రెడీ ఈయన సొంత ఇల్లు కూడా ఇదే మోడల్లో కట్టిస్తున్నారు భీమవరం ఆకివీడు నియరెస్ట్లోనే. అయితే వాటికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ కూడా మేము త్వరలోనే మా హరివాస్తు ఛానల్లో మేము అందిస్తాం. సో మీ పేరండి? నా పేరు శేషసాయి అండి. ఓకే శేషసాయి, మీరు ఉండేది అక్కడేనా, సొంతూరు అదేనా? సొంతూరు ఆకివీడు అండి. ఆకివీడు. అసలు ఈ మండువా లోగిలికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా మీరు విన్నారు. సో అసలు మీరేమంటారు ఇప్పుడు ఈ ప్రజలకు ఉరుకుల పరుగుల జీవితము, మాకు 20x30 ఉంది, మాకు ఇట్లాంటి ఇల్లు కావాలంటే ఎక్కడ వస్తుంది? రాదు. కాకపోతే అసలు ఇట్లాంటి ఇంటి లోపల ఉంటే ఎలాంటి లక్షణాలు గల మనుషులు తయారవుతారు, అసలు వీటి యొక్క ప్రత్యేకతలు ఏమంటారు, మీరేమంటారు? నమస్తే అండి. పూర్వం అంతా కూడా మనిషి ఈ జీవనశైలి అంతా కూడా ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేదండి. ఈ దీంట్లో భాగంగానే మండువా ఇళ్ల నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది మన పూర్వీకులంతా కూడా. ఈ పూర్వం మనకి మండువా లోగిలి అని అంటే మధ్యలో ఉండే ఈ ఓపెనింగ్ ఏదైతే ఉందో అందులో నుంచి వర్షాకాలంలో వర్షాన్ని ఆస్వాదించారు, ఎండాకాలంలో ఎండని చూశారు, మంచు పడేటప్పుడు ఆ గట్టు మీద కూర్చుని ఆ మంచును కూడా ఆస్వాదించారండి. మనిషి ప్రకృతికి చాలా దగ్గరలో ఉండేవాడు పూర్వం. అందుకనే మనిషి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సందర్భాలను బట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనిషి ప్రకృతికి దూరంగా జరిగి కృత్రిమంగా ఒక ఆరోగ్యాన్ని ఆనందాన్ని కోసం వెతుక్కుంటున్నారండి. సో ఇప్పుడు మళ్ళీ మనిషిని ప్రకృతికి దగ్గరగా చెయ్యాలి అన్న సదుద్దేశంతో మళ్ళీ మండువా లోగిలి అనే దాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి దీనికి ఎట్టి పరిస్థితుల్లో.
గోదావరి జిల్లాలో, వెస్ట్ గోదావరిలో అయితే ఏంటి, ఈస్ట్ గోదావరిలో ఈ మండువ లోగిలికి పుట్టిల్లండి అది. అక్కడి నుంచి వచ్చిన మేము మళ్ళీ దాన్ని పూర్వవైభవం తీసుకురావాలన్న ఒక సంకల్పం తప్పితే ఇందులో ఆలోచన మరేది లేదండి. సో ఇప్పుడు ఈ ఇల్లు కనుక తీసుకుంటే, ఇదివరకు మండువ లోగిలి ప్రత్యేకతలు ఎలా ఉండేవంటే, ఈ ఇల్లే తీసుకోండి, మనం సూర్యాస్తమయం అయ్యేంత వరకు కూడా ఎక్కడా కూడా ఒక లైట్ బల్బు కూడా వేసేవారు కాదు. ఎందుకనంటే మనకి కావాల్సిన వెలుతురు అంతా కూడా సహజ సిద్ధంగా వచ్చేది ఇంటి లోపలికి. ఎప్పుడైతే వెలుతురు సహజ సిద్ధంగా వచ్చిందో, గాలి సహజంగా ఉందో, అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం, ఎటువంటి రోగాలకి కూడా ఇదవ్వకుండా మనిషి అనేవాడు 100 ఏళ్ళు ఏ డోకా లేకుండా జీవించారండి. అందుకనే ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా మీరు కనుక గోదావరి జిల్లాలో కనుక వెళ్ళి చూస్తే, ఈ రోజుకి ఈ ఇళ్లల్లో ఉన్నవాళ్ళు పండు ముసలవాళ్ళు అయిపోయి ఇదే అరుగుల మీద కూర్చుని సాయంత్రం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కనబడతారు. ఏ రోగాలు ఉండవు, ఏది ఉండదండి. అదే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసే ఈ బిల్డింగ్స్లో ఎక్కడైనా సరే ఆ పరిస్థితి ఉందా అనేది మీరే ఒక్కసారి ఆలోచించండి. సో ఇక్కడ చెప్పబోయేదైతే ఒకటేనండి పాయింట్ ఏంటంటే, మనం ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఆలోచన చేయండి, హైదరాబాద్లో ఉండే వాళ్ళు అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోదాం, ఒక 1/2 ఎకరం తీసుకుందాం, 1 ఎకరం తీసుకుందాం, 1000 గజాలు తీసుకుందాం, ఒక మంచి ఇంటి నిర్మాణం, ఒక మంచి గార్డెనింగ్, మంచి చెట్లు పెంచుకొని ఉందాము. ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీరు నిజంగా ఆలోచన చేయండి, మీరు పుట్టింది పెరిగింది మీ తాత ముత్తాతలు మొత్తం అలాంటి దగ్గర నుంచే వచ్చి ఈ సిమెంట్ కాంక్రీట్ జంగల్లో ఇప్పుడు మీరు ఉండి మళ్ళీ అక్కడికే పోదామని ఆలోచన చేస్తున్నారు. ఇది ఎస్సా నోవా అనేది మీరందరూ ఆలోచన చేయండి. నేను చెప్పేదైతే ఒకటే, ప్రతి ఒక్కరికి సాధ్యపడుతుందా అంటే సాధ్యపడదు. సాధ్యం అయిన వాళ్ళు అట్లీస్ట్ ఇట్లాంటి ఒక మంచి 1000 గజాలు తీసుకుంటారా, 500 గజాలు తీసుకుంటారా, 2000 తీసుకుంటారా, 1 ఎకరం తీసుకుంటారా అనేది సంబంధం లేదు. మీరు ఎంతనే తీసుకోండి. సార్, మేము మండువా లోగిలి మాకు ఇష్టం లేదు. ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ ఉంటాయి, అలాంటి రూల్స్ ప్రకారం కనుక మనం ఒక ఇంటి నిర్మాణం చేస్తే ఒక ఆరోగ్యవంతమైన బిల్డింగ్ అనేది మనకు కలుగుతుంది. సో అలాంటి బిల్డింగ్లో మీరుంటే నిజంగా అదృష్టమే అని చెప్పాలి. చాలా మంచి ప్రశాంతవంతమైన వాతావరణం ఉంటుంది. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో చూసే ఇలాంటి మండువా లోగిలి ఇంటి ప్లానింగ్ కావాలంటే మా హరివాస్తు నుంచి మేము ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు కన్స్ట్రక్షన్ పార్ట్ మొత్తం దగ్గరుండి చూసుకోవాలి అంటే మేము కూడా చూసుకోగలుగుతాం. దానికి ప్రధాన పాత్ర వీళ్ళే వహిస్తారు. సో వీళ్ళ నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. ఇంకా కన్స్ట్రక్షన్ సంబంధించిన కాస్ట్ ఎంత అవుతుంది, అసలు ఇవన్నీ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్క ఎపిసోడ్ రూపంలో మీకు నెక్స్ట్ వస్తాయి. ఈ ఎపిసోడ్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, ఇవన్నీ కూడా మీరు చూడండి, అన్ని పాయింట్స్ మీకు అర్థమవుతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.